నమస్తే. రైతు ఆనందంగా ఉంటే పంటలు బాగా పండించగలుగుతాడు. పంటలు బాగా పండితేనే సమాజానికి తగినంతగా ఆహారం అందుతుంది. సమాజానికి నిరంతరాయంగా సేవలు అందించే రైతనకు శుభాభినందనలు చెబుతాం. తెలుగువారికి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం రైతు భారతంకు స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో వరి నారుమళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు డాక్టర్ వెంకటలక్ష్మి మనతో ఉన్నారు. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్డి చేసిన డాక్టర్ వెంకటలక్ష్మి కృష్ణా జిల్లా ఏరువాక కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు వెంకటలక్ష్మి, సేద్య విభాగం అండి. నేను గరికపాడు కేవీకేలో రీసెర్చ్ అసోసియేట్గా నేను పనిచేస్తున్నానండి. పునాది బాగుంటే భవనం బాగా నిర్మించవచ్చు. అందుకే భవన నిర్మాణంలో పునాదికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వ్యవసాయంలో నారుమళ్లకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. నారుమళ్ళు సక్రమంగా తయారు చేసుకుంటే పంట సాగు బాగా జరుగుతుంది. అందుచేత నారుమళ్ళ తయారీ సక్రమంగా జరగాలి. తెలుగునాట వరి పంట చాలా ప్రధానమైన పంట. మన ప్రాంతంలో ప్రజలు అధికంగా వరి అన్నం మీదనే ఆధారపడుతుంటారు. అన్ని వర్గాల ప్రజలు వరి అన్నంను ఆదరిస్తుంటారు. దక్షిణాదిన ఈ పోకడలు మరీ అధికం. అందుచేత సమాజానికి పూర్తి స్థాయిలో ప్రధానమైన ఆహారం అందాలంటే వరి పంట దిగుబడులు బాగుండాలి. ఇందుకోసం పంటకు తగినట్లుగా యాజమాన్య పద్ధతులు ఉపయోగించుకోవాలి. అప్పుడే వ్యవసాయం బాగా జరుగుతుంది. అందుచేత వ్యవసాయానికి కీలకమైన నారుమళ్లను బాగా తయారు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన నారుమడికి కావలసిన తగిన సూచనలు నాట్లు వేసుకునే సమయము, పొలం నాట్లు వేసేటప్పుడు పొలంలో చేయవలసిన పనులు, సమగ్ర పోషక యాజమాన్యం గురించి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటామండి. ముందుగా ఏంటంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే నారుకి కావాల్సిన సూచనలు ఏమేమి ఉండాలి అంటే, 1 కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బండజిన్ మందు వేసుకొని 24 గంటల సేపు ఉంచుకొని పొలంలో మనం విత్తుకోవాలి. ముఖ్యంగా నారుమడిలో 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 దఫాలుగా దమ్ము చేసుకొని చదును చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏంటంటే, 1 5 సెంట్ల నారుమడిలో 2 కేజీల నత్రజనిని, 1 కేజీ భాస్వరాన్ని, 1 కేజీ పొటాషియంని మనం దుక్కులో వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఒక ఆకు వచ్చే టైంకి మనం 6 తొడిగా నీరుని పెట్టుకొని నిల్వ కట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఒకవేళ జింక్ లోపం కనుక ఏమైనా కనిపిస్తే మన ఆ నారుమళ్ళలో 2 గ్రాములు జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. నారుమడి వేసిన 10 రోజులకి మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 1 సెంట్కి 160 గ్రాములు మనం అది వేసుకోవాలి. లేకపోతే మోనోక్రోటోఫాస్ 1.6 ml 1 లీటర్ నీటికి కానీ, లేకపోతే క్లోరోపైరిఫాస్ 2 ml 1 లీటర్ నీటికి కానీ మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం నార్మల్లో చీడపిడలు అలాంటి వాటిని మనం అధిగమించవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఏంటంటే, నాట్లు వేసుకునే సమయం మెయిన్గా కృష్ణగోదావరి జిల్లాల్లో జూలై నుంచి ఆగస్టు సమయంలో ఖరీఫ్ సీజన్లో మనం చేస్తామన్నమాట. నెక్స్ట్ నాట్లు వేసేటప్పుడు పొలంలో చేయాల్సిన తగు చర్యలు ఏంటంటే, పొలం మొత్తం 2-3 సార్లు దమ్ము చేసుకోవాలన్నమాట. 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మనం అది బాగా దమ్ము చేసుకొని, తర్వాత మనం దమ్ము చేయడానికి అడ్డ చెక్కలతో కానీ దమ్ము చెక్కలతో కానీ మనం దాన్ని బాగా సమానంగా మనం
చదును చేసుకోవాలి. దాని తర్వాత మనం మొక్కలు నాటుకోవాలన్నమాట. ఎలా అంటే 20x15 సెంటీమీటర్లు ఖరీఫ్ సీజన్లో అయితే మొక్కకి 20 సెంటీమీటర్లు, సాలుకి మధ్యలో 15 సెంటీమీటర్లు దూరం పెట్టుకొని మనం అలా నాటుకోవాలన్నమాట. నారుమళ్ల తయారీలో పోషకాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. నేలలో పోషకాల లభ్యతను సరిచూసుకొని అందుకు అనుకూలంగా పోషకాల్ని ఎరువుల రూపంలో అందించాలి. ఇది పంట రకాన్ని బట్టి కొంతవరకు మారవచ్చు. స్థూలంగా పోషకాల్ని ఎరువుల రూపంలో అందించుకోవచ్చు. పంటకు నేల చాలా మూలమని గుర్తుంచుకోవాలి. నేల ద్వారానే పంటకు పోషకాలు అందుతాయి. అందుచేత ఈ పోషకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం అనే పోషకాలు చాలా ముఖ్యం. అందుచేత సరైన సమయంలో మొక్కలకు ఈ ప్రధాన పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. నారుమళ్ల సమయంలో ఈ పోషకాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలి. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల్ని కూడా అందించుకోవాలి. అప్పుడే సమతుల్యత సాధ్యమవుతుంది. ప్రణాళిక ప్రకారం ఈ పోషకాలు అందించుకోవాలి. ఎక్కువ రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం యొక్క సారం తగ్గిపోతుంది. మనం భూసారంని రక్షించాలి అంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, సహజ జీవన ఎరువులు మనం వాటిని కూడా వేయడం వల్ల ఏంటంటే భూమి యొక్క సారం పెరుగుతుంది అన్నమాట. ముందుగా ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు ఏంటంటే పశువుల ఎరువులు, కోళ్ళ ఎరువులు వాటితో పాటు మన రసాయనిక ఎరువులు వేయడం వల్ల మనం ఒక 25% నత్రజని మనం అది తగ్గించుకొని మనం వేయొచ్చు అన్నమాట. ఇంకా వరి మాగాణంలో అయితే అపరాలు, జనుము, జీలుగ, పిల్లి పెసర అలాంటివి కూడా వేసి దమ్ము చేయడం వల్ల దీనివల్ల పచ్చిరొట్ట ఎట్లా అంటే ఒక 25-30% నత్రజని, భాస్వరం, పొటాషియము ఈ ఎరువులు మనం తగ్గించుకోవచ్చు అన్నమాట ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల. ఇంకా మనం సహజ జీవన ఎరువులు ఉంటాయి, అదేంటంటే నీలి ఆకుపచ్చ నాచులు, మళ్ళీ అజొల్లా, అజిటోబ్యాక్టరు, ఫాస్ఫోబ్యాక్టీరియము వీటి వల్ల కూడా చక్కగా మనం భూమి యొక్క సారము పెంచుకోవచ్చు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ నీలి ఆకుపచ్చ నాచు ఇది 4 కిలోలు వేసుకోవడం వల్ల ఎకరానికి 4 కిలోలు ఇసుకతో కలిపి పొడిని మనం వేయడం వల్ల ఏమవుతుందంటే మనం 10 కిలోలు నత్రజని పైరుకి మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అలాగే మనం అజొల్లా ఏంటంటే అది మనం దమ్ములు వేసేటప్పుడు 50 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి నీళ్ళు అలాగే నిల్వ కట్టి తర్వాత 100-150 కిలోలు అజొల్లాని 2-3 వారాలు అలాగే నీటిలో పెరగడం వల్ల ఏంటంటే దానివల్ల మనం 12 కిలోలు నత్రజని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అట్లాగే మనం అజిటోబ్యాక్టర్ అది 1 ఎకరానికి సరిపడిన విత్తనానికి 200-400 కల్చర్ని అది ఆ కల్చర్ని ఆ విత్తనానికి కలిపి వేసుకోవడము, లేకపోతే 1 కిలో కల్చర్కి 20 కిలోల పశువుల ఎరువుని కలిపి వేయడం వల్ల దీనివల్ల ఏంటంటే 8-16 కిలోల నత్రజని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అట్లాగే అజోస్పైరలము ఇది కూడా 1 ఎకరానికి సరిపడే విత్తనం విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ని కలుపుకోవడము, లేకపోతే 1 కిలో కల్చర్కి 20 కిలోల పశువుల ఎరువు కలిపి వేయడం వల్ల మనకి నత్రజని ఎరువుని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఫాస్ఫోబ్యాక్టీరియం అనే ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే ఫాస్ఫరస్ జీవన ఎరువు అన్నమాట. ఇది నేలలో ఉన్న లభ్యత లేని ఫాస్ఫరస్ని లభ్యం కలిగించేటట్టు ఇది చేస్తుంది అన్నమాట. ఇది కూడా ఎట్లా అంటే 200-400 గ్రాములు కల్చర్ని 1 ఎకరాకు సరిపడిన విత్తనానికి కానీ, లేకపోతే 1 కిలో కల్చర్ని 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి కనుక మనం వేస్తే కనుక లభ్యత లేని ఫాస్ఫరస్ని లభ్యమయ్యేటట్టు చక్కగా చేస్తుంది ఈ ఫాస్ఫోబ్యాక్టీరియం వల్ల.
నారుమళ్ళ సీజన్లో కానీ తర్వాత కానీ పోషకాల్ని ఎరువుల్ని సక్రమంగా అందించాలి అంటే నేలలో పోషకాల లభ్యత తెలియాలి. ఇందుకోసం భూసార పరీక్ష చేయించడమే సరైన మార్గం. ఈ పరీక్ష చేయించడం ద్వారా నేలలో ఉండే పోషకాలు మూలకాల గురించి సమగ్రమైన సమాచారం అందుతుంది. సాధారణంగా రోగాలు తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేయించుకుంటారు. అలాగే మొక్కకు సమస్య ఏర్పడుతున్నప్పుడు భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ భూసార పరీక్షల ద్వారానే నేలలో ఉండే రసాయనిక స్వభావం అర్థమవుతుంది. అప్పుడే పోషకాల శాతం నేల స్వభావం తెలుస్తుంది. అందుకు అనుగుణంగా నేల యాజమాన్య పద్ధతులు అవలంబించేందుకు వీలవుతుంది. దీనికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పోషకాలు అందించేందుకు వీలవుతుంది. అంతటి ప్రాధాన్యం భూసార పరీక్షలకు ఉంటుంది. భూసార పరీక్ష ఇది మనం మెయిన్గా ఏంటంటే ఈ మే మంత్ జూన్ మంత్స్లో ముందుగా వరి నారు వేసే ముందు ఈ భూసార పరీక్ష అన్నది చేస్తామన్నమాట. భూమిలో అక్కడక్కడ ఒక నాలుగు ప్లేస్లో కానీ ఒక ఆరు ప్లేస్లో కానీ మనం మట్టి నమూనాలు తీసుకుంటామన్నమాట. అది మట్టి నమూనాలు ఎలా తీస్తాము అంటే ఒక వీషేప్ ఆకారంతో దాన్ని నమూనాని తీసి అటు 2.5 సెంటీమీటర్లు ఇటు 2.5 సెంటీమీటర్ల నుంచి ఆ మట్టి యొక్క మందాన్ని అది తీసి ఒక కవర్లో కానీ ఒక బకెట్లో కానీ వేసుకుంటామన్నమాట. అది వేసుకున్న తర్వాత మనం మట్టిని ఒక రౌండ్గా కానీ రౌండ్ ఒక ఆకారంలో పెట్టుకొని దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని ఆపోజిట్ ఉన్న భాగాల్ని తీసివేసి మళ్ళీ వేరే వైపు ఉన్న భాగాన్ని మళ్ళీ ఒక చక్రం ఆకారంలో పెట్టుకొని దాన్ని కూడా ఒక నాలుగు భాగాలుగా చేసుకొని ఇంతకుముందు మనం ఆపోజిట్గా ఉన్న భాగాల్ని కాకుండా వేరొక సైడ్ ఆపోజిట్గా ఉన్న భాగాన్ని తీసుకొని ఆ మట్టిని అలా రెండుసార్లు రౌండ్గా ఉన్న చక్రం ద్వారా వేసి ఒక అరకిలో మట్టి వరకు వచ్చేంత వరకు అది తీసుకొని మనం కవర్లో తీసుకొని మనం పరీక్షా కేంద్రాలకు పంపిస్తాం అన్నమాట. ఇది మెయిన్గా ఎందుకు చేస్తాము అంటే భూమిలో ఎంత నత్రజని ముందుగానే పంట వేసే ముందు ఎంత నత్రజని ఉంది, ఎంత ఫాస్ఫరస్ ఉంది, ఎంత ఫాస్ఫరం ఉంది, ఎంత పొటాషియం ఉంది, మిగతా అవి మైక్రోన్యూట్రియన్స్ జింక్ బోరాన్ సల్ఫర్ అవన్నీ ఎంత ఉన్నాయి అన్నది ఈ పరీక్షా కేంద్రాలు ముందుగానే పరీక్ష చేయడం వల్ల తెలుస్తుంది ఆ మట్టిలో ఎంత ఉంది అని. దాన్ని బట్టి ఫర్ సపోజ్ మనం పరీక్ష చేసినప్పుడు 50 కిలోల నత్రజని ఒక హెక్టార్కి ఉంది అంటే ఇప్పుడు మనకి వరకు 120 కేజీలు యూరియా నత్రజని ఒక హెక్టార్కి వేసుకుంటే ఆల్రెడీ ఒక 50 కిలోల నత్రజని భూమిలో ఉంది. ఇంకా మనం ఒక 70 కిలోలు వేసుకుంటే సరిపోయిద్ది, దానికన్నా ఎక్కువ వేసుకునే అవసరం లేదు. అలాగే సేంద్రియ కార్బన్ కనుక ఏమైనా తక్కువ ఉంది అంటే మనం దానికి పశువుల ఎరువులు వేసుకోవాలి, అలాంటి రికమెండేషన్స్ మనం చెప్తాం అన్నమాట. మెయిన్గా ఏంటంటే మట్టిలో ఎంత నత్రజని ఫాస్ఫరం పొటాషియం ఉంది, మనం నెక్స్ట్ వేయబోయే పొలానికి మనం ఎంత వేసుకుంటే సరిపోయిద్ది అన్నది ఈ భూసార పరీక్ష ముఖ్య ఉద్దేశం. అధికంగా మనము ఎరువులు వేయడం వల్ల మనకి అధిక దిగుబడులు వస్తాయి అని రైతులు అలా అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదన్నమాట. మనం ఎంత ఎక్కువ ఎరువులు వేస్తే ఎక్కువ పంట వస్తుంది అంటే ఆ ముందు ఏంటంటే ఆ మట్టిలో ఉన్న సారం తగ్గిపోయిద్ది. మనం పరీక్ష చేసి దాన్ని బట్టి మనం ఎంత సిఫార్సు చేయాలి, ఎంత సిఫార్సు చేస్తే మన భూమి యొక్క సారం పెరుగుతుంది, ఎంత సేంద్రియ కార్బన్ ఉంది, ఎంత నత్రజని ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాషియం ఉంది, ఎంత మైక్రోన్యూట్రియన్స్, అవన్నీ పరీక్షల ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ మనం సిఫార్సు చేసేది ఎంత వేసుకుంటే ఆ పొలానికి సరిపోతుంది అన్నది మనకి తెలుసుకుంటే దానివల్ల మనం ఇంకా మంచి అధిక దిగుబడులు పొందుకుంటాం అన్నమాట. రైతు భారతం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. Thank you.
రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం. సమస్య వచ్చాక పరిష్కరించుకోవడం కన్నా ముందుగానే మేలుకోవటం మంచిది. సూటిగా చెప్పాలంటే సమస్య ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిదన్నమాట. పొలాల్లో చీడపీడల సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఇటువంటి ముందస్తు జాగ్రత్తలు ఉన్నాయి. మరి ఈ జాగ్రత్తల్లో ముఖ్యమైనవి విత్తన శుద్ధి, గుర్తించుకోదగినది. వరి పంటలో చీడపీడల యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ఈ యాజమాన్య పద్ధతుల్ని చేపట్టే ముందు విత్తన శుద్ధి కీలకమైంది. సమర్థవంతమైన పద్ధతిలో విత్తన శుద్ధి చేపట్టినట్లయితే క్రిమికీటకాదుల్ని దూరం పెట్టవచ్చు. అందుచేత రసాయనిక పద్ధతులు, సేంద్రియ విధానాలతో విత్తన శుద్ధి చేసుకుని చీడపీడల యాజమాన్యం చేపట్టుకొని చక్కటి రీతిన నారుమళ్లను తయారు చేసుకోవడం అవసరం. ఇందుకోసం ముందుగానే ఏర్పాటు చేసుకుని క్రమమైన రీతిలో నారుమళ్లు రూపొందించుకోవాలి. విత్తన శుద్ధి: 1 కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బనేజం మందు కలుపుకొని 1-24 గంటల సేపు అలాగే పెట్టుకొని అది మనం పొలంలో ఆ విత్తనాన్ని చల్లుకోవడం వల్ల ఎటువంటి చీడపీడలు అలాంటివి రాకుండా ముందే మనం విత్తనం ద్వారా శుద్ధి చేసుకోవడం వల్ల తర్వాత పొలంలో ఎటువంటి రాకుండా మనం దాన్ని అధిగమించవచ్చు అన్నమాట. మెయిన్గా విత్తన శుద్ధి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో మనం ఎటువంటి చీడపీడలు రానివ్వకుండా ముందుగానే మనం విత్తనానికి ఎటువంటి ఫంగస్ కానీ అటువంటి ఏమి పట్టకుండా ఉండడానికి మనం ఈ యొక్క విత్తన శుద్ధి కార్బన్ డైజిమ్ 1 కిలో విత్తనానికి 3 గ్రాములు మనం కలుపుకొని 1-24 గంటలు ఒక రోజంతా ఉంచేసి దాన్ని మనం పొలంలో వేసుకుంటే దానికి చక్కగా మంచి ఇది ఉంటుంది అన్నమాట. ఎటువంటి చీడపీడలు రాకుండా ఉంటాయి. నారుమళ్ళ సజావుగా ఏర్పడాలంటే పోషకాలు బాగా అందుతుండాలి. అందుచేత ఎరువుల యాజమాన్యం సక్రమంగా జరగాలి. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల్ని కూడా ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. అటు చీడపీడల నివారణ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వరి పంట సాగులో ఆరోగ్యవంతమైన నారుమళ్ళు చాలా ముఖ్యం. అందుచేత దఫదఫాలుగా దమ్ము చేసుకోవడం, నేలను సానుకూలం చేసుకోవడం ముఖ్యం. అదును చూసుకొని పోషకాల లెక్క చూసుకొని పోషకాల యాజమాన్య పద్ధతులు పాటించాలి. సేంద్రియ పోషకాలకు ప్రాధాన్యం పెరిగినట్లయితే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. అంతిమంగా రైతులపై ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది. అందుచేత ఎరువుల యాజమాన్య పద్ధతులు సక్రమంగా ఉండడం చాలా ముఖ్యం. 5 సెంట్ల నారుమడికి మనము 2 కేజీ ఎరువులు ఏంటంటే 2 కేజీలు నత్రజని, 1 కేజీ భాస్వరం, 1 కేజీ పొటాష్ను దుక్కులోనే దున్ని వేయాలి. ఆ తర్వాత మనం వేసిన 1 వారం రోజుల తర్వాత కానీ ఏదైనా జింక్ లోపం అంటే ఎలా ఉంటుంది అంటే చిన్నగా ఆకు ఉండడము, దాని ఆకు చివర ఇటుకరాయి కలర్లో కానీ తుప్పు తుప్పుగా అలా ఉండి ఆకంతా ఎండిపోయి ఉన్నట్టు ఉండిద్ది. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే 2 గ్రాముల జింక్ సల్ఫేటు 1 లీటర్ నీటికి వేసుకొని ఆ ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవడం వల్ల జింక్ లోపాన్ని మనం తగ్గించుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఈ జింకుతో పాటు భాస్వరం అలాంటి ఎరువులు కూడా వేయకూడదు, దానికి ఆపోజిట్గా పనిచేస్తాయి అన్నమాట. అలాగే జింకుతో పాటు ఎటువంటి పురుగుల మందులు కానీ కలుపు మందులు కానీ అలాంటివి కూడా కొట్టకూడదు జింకుతో పాటు. ఇంకా ఈ నారుమడిల్లో మనం 20 నుంచి 25 రోజుల లోపల నారు అయిన తర్వాత మనం దాన్ని పొలంలో నాట్లు వేసుకుంటే బాగా పనిచేస్తుంది. 30 రోజుల కన్నా దాటింది అంటే అది ముదురునారు అయిపోయింది. ఆ ముదురునారు కూడా కొంతమంది ఇంకా తప్పదు వేయాలి, ఇంకా టైం అయిపోయింది, వేయాలి వేసుకోవాలని రైతు అనుకున్నప్పుడు అలాంటి సమయంలో ఏం చేస్తారు అంటే మామూలుగా వేయాల్సిన నత్రజని, సిఫార్సు చేసిన నత్రజని కన్నా 25% ఎక్కువ నత్రజని వేసుకొని మామూలుగా ఈ యూరియా ఇవన్నీ 3 దఫాలుగా వేసుకుంటాము. కానీ
ఈ ముదురు నారు ఉన్న సమయంలో దాన్ని రెండు దఫాలుగానే చేసుకోవాలి. అంటే 75% నత్రజని దుక్కు దున్నేటప్పుడు వేసేసుకొని మిగతా 20% ఆఖరిలో వేసుకోవడం వల్ల ఈ ముదురుగా ఉన్నది కూడా కొంచెం దిగుబడి వస్తుంది. కానీ కంపారిటివ్గా 20-25 రోజుల నారుతో ఇటువంటి దిగుబడి రాదు. కానీ పర్లేదు, ముదురు నారు అలా ఈ విధంగా మనం సిఫార్సు చేసిన నత్రజని ఒక 25% ఎక్కువ వేసుకొని రెండు దఫాలుగా 75% ఒకసారి 25% ఒకసారి వేయడం వల్ల కొంచెం దిగుబడి రావచ్చు. ఈ నారుమడి వేసిన 10 రోజుల తర్వాత మనకి నారులో పురుగు పట్టడం అలాంటిది కనిపిస్తుందండి. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ అని దొరుకుతాయండి. అవి ఒక సెంటుకి 160 గ్రాములు మనము వేసుకోవాలి. లేకపోతే అది లేకపోతే మోనోక్రోటఫాస్ 1.6 ml ఒక లీటర్కి కలుపుకొని పిచికారీ చేయడం కానీ, అది కూడా లేకపోతే క్లోరోపైరిఫాస్ 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఎటువంటి పురుగు అలాంటివి రాకుండా మనం ముందుగానే దాన్ని కాపాడుకోవచ్చు నారుని. నారుమడలో సమగ్ర యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి. నీరు గాలి ప్రసరణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడే పంట చక్కగా ఎదుగుతుంది. అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటేనే దిగుబడులు బాగా వస్తాయని గుర్తుంచుకోవాలి. నారుమడలో నీరు గాలి ప్రసరణ చాలా అవసరం. అందుచేత ఈ సహజ వనరుల్ని అందిపుచ్చుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పంట పొలంలో బాటలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మొక్కలకు సమృద్ధిగా నీరు గాలి అందుతాయి. అంతేకాకుండా పంట పొలాలు ఏపుగా ఎదుగుతాయి. పచ్చని పంట పొలాలు సాకారమవుతాయి. అందుచేత నారుమడలో సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఈ విషయం గ్రహించి రైతు సోదరులు తగిన చర్యలు తీసుకోవడం అవసరం. నారుమడిలో మనం బాటలు తీస్తామన్నమాట. అది ఎందుకంటే ప్రతి ఒక్క మీటర్కి 30 cm బాటలు తీయడం వల్ల మొక్కలకి చక్కగా గాలి నీరు వెలుతురు అన్నీ చక్కగా సమకాలంలో వెళ్తాయి. దాంతోపాటు ఇప్పుడు పురుగుల మందు కానీ ఎరువులు కానీ మనం వేసుకోవడానికి ఆ బాటలలో మనం వెళ్ళి వేసుకోవడానికి, అలాగే మొక్క యొక్క పరిస్థితి ఎలా ఉంది అది గమనించుకోవడానికి కూడా ఈ బాటలు మనకి చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క మీటర్కి 30 cm బాటలు మనం పొలంలో చేసుకోవడం వల్ల మనకి మెయిన్గా ఏంటంటే మొక్కకు కావాల్సిన వెలుతురు నీరు గాలి ఇవన్నీ చక్కగా చేరుకొని మనం చేయాల్సిన మనం వెళ్ళి కొట్టాల్సిన పురుగుల మందు ఎరువులు ఇంకా మనం వెళ్ళి చూడాల్సిన మొక్క యొక్క పరిస్థితి కూడా మనం ఈజీగా మనం వెళ్ళి చూసుకోవచ్చు. అందుకని మెయిన్గా ఈ బాటలు అన్నవి పెడతారు. వరి నారుమడిలో మనం ఏంటంటే నీరు పెట్టుకోవాలి అధికంగా. ఎక్కువగా నీరు అన్నది మెయిన్, వరికి నీరు అన్నది చాలా ఇంపార్టెంట్. అది 10-20 cm నీటి వరకు అలా పెట్టుకోవడం వల్ల కానీ, లేకపోతే 6 తడిగా నీళ్లు నిలవ పట్టడం వల్ల కానీ చక్కగా వరి అన్నది మంచిగా ఎదుగుతుంది అన్నమాట. ఆరోగ్యకరంగా ఉంటుంది దీనివల్ల కూడాను. ఇవండి నారుమడలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ వెంకటలక్ష్మి అందించిన సమాచారం. ఇదే ఇవాళ రైతు భారతం విశేషాలు. తిరిగి మరో ఎపిసోడ్లో మరోసారి కలుసుకుందాం. నమస్తే.